హైదరాబాద్ వనస్థలపురంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న బాలికను బలవంతంగా బైక్పై తీసుకుని వెళ్లిపోయాడు. గంజాయి మత్తులో ఈ ఘాతకానికి ఒడిగట్టాడు. కుటుంబ సభ్యుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో ఇద్దరిపై కూడా బాలిక తల్లి అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, మైనర్ బాలికలపై రోజు రోజుకి అగాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా వనస్థలపురంలో ఈ ఘటన ఒక ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? శిల్పా, ఏదైతే వనశలిపురం ప్రాంతంలో మరో ఈ దమ్మాయి కూడా ఘటన జరిగిపోకముందే వనశలిపురం లో కూడా ఒక మైనర్ బాలిక పైన ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి ఏదైతే ఆమె వనశలిపురం కాంప్లెక్స్ అంటే ఇంటి నుంచి షాప్ కోసం అని చెప్పి వనశలిపురం కాంప్లెక్స్ కు వెళ్లిన తర్వాత ఆమె తిరిగి వస్తున్న క్రమంలో ఇద్దరు యువకులు కూడా తెలిసిన వారు కావడంతో ఆమెను మాయమాటలు చెప్పి ఒక నిర్మానుష ప్రాంతంలో అంటే ఒక ప్రాంతంలో కన్స్ట్రక్షన్ కడుతున్న భవనంలోకి తీసుకెళ్లి ఆ యువతి పైన అత్యాచారానికి పాల్పడడం జరిగింది. అయితే వారిద్దరు కూడా గంజాయి మత్తులో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తారు. తర్వాత బాధితురాలు కేకలు వేయడం, ఆ తర్వాత స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాధితురాల్ని ఆసుపత్రికి తరలించి ఘటనా స్థలంలో కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.